Dear students, ఇప్పుడు మనం exercises 11 గురించి తెలుసుకుంటాం. So ఇప్పుడు వరకు మనం 10 exercises complete చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి 10 videos అనేవి మీకు available గా ఉన్నవి. So ఆ 10 exercises కి సంబంధించినటువంటి videos అన్నింటిని మీరు చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఎక్సర్సైజెస్ 11 ని మీరు చూసినట్లయితే మీకు ఒక ఆర్డర్ లో నేర్చుకున్నటువంటి అలాగే బాగా అన్నింటిని ప్రాక్టీస్ చేసినటువంటి అనుభవం అనేది వస్తుంది. సో ఆ 10 వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూసారని నేను ఆశిస్తున్నాను. సో కమింగ్ టు ద పాయింట్ ఎక్సర్సైజెస్ 11 ఇక్కడ మీరు లెవెల్ 21 అలాగే లెవెల్ 22 అనేది నేర్చుకుంటారు అలాగే ప్యాసివ్ వాయిస్ ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ఐ హావ్ బీన్ అడ్వైజ్డ్ నాకు ఇప్పుడే సలహా ఇచ్చారు లేదా నాకు సలహా ఇచ్చారు ఎప్పుడు జరిగింది ఈ సంఘటన ఐ హావ్ బీన్ అంటున్నాం ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఓకే నాకు ఇప్పుడే సలహా ఇచ్చారు హావ్ ఐ బీన్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇచ్చారా I have not been advised. నాకు సలహా ఇవ్వలేదు. ఇదే వాక్యాన్ని మనం ఎలా చెప్పవచ్చు? I have not been advised అనే వాక్యాన్ని I haven't been advised. I haven't been advised అని మనం చెప్పవచ్చు. Have not అన్నా haven't అన్నా ఒకటే. కానీ I haven't been advised అనేది త్వరగా పలకగలుగుతాం. ఎందుకంటే షార్ట్ ఫామ్ కాబట్టి. ఓకే సో haven't I been advised? నాకు సలహా ఇవ్వలేదా? సో ఇలా. సో నెక్స్ట్ చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్. ఐ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్. నా స్నేహితుడు వచ్చే ముందే నిన్న నాకు సలహా ఇచ్చారు లేదా నిన్న నా స్నేహితుడు వచ్చే ముందే నాకు సలహా ఇచ్చారు. Had I been advised yesterday before Ramesh came? నిన్న రమేష్ వచ్చే ముందే నాకు సలహా ఇచ్చారా? అలా. I had not been advised yesterday before she came. నిన్న ఆమె వచ్చే ముందే నాకు సలహా ఇవ్వలేదు. ఇదే సెంటెన్స్ ని మనం I hadn't been advised yesterday before she came అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే had not కంటే hadn't అనేది మనం ఫాస్ట్గా చెప్పడానికి వీలవుతుంది. షార్ట్ ఫామ్ కదా హ్యాడ్ నాట్ అనడం కంటే హ్యాడంట్ అనడం ఈజీ. ఓకే సో నిన్న ఆమె వచ్చే ముందే నాకు సలహా ఇవ్వలేదు అని చెప్పడాన్ని మనం ఏమంటాం? ఐ హ్యాడంట్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ షీ కేమ్. సో నెక్స్ట్ చూసినట్లయితే హ్యాడంట్ ఐ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ వెంకటేష్ కేమ్. నిన్న వెంకటేష్ వచ్చే ముందే నాకు సలహా ఇవ్వలేదా? సో ఇలా. ఓకే సో ఇప్పుడు మీరు చేయవలసిన పనిని ఒకసారి చూసినట్లయితే మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఉన్నటువంటి ఐ అనేటువంటి పర్సన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి వి యు దే బాయ్స్ హీ షీ ఇట్ రామ సీత వీటితో మీరు ఈ వాక్యాలన్నింటినీ మళ్ళీ మళ్ళీ పలికి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకున్నాం. అంటే దాని అర్థం ఐ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్ అనే సందర్భంలో వి హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్ అలాగే యు హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే సో అంటే దాని అర్థం వీతో అన్ని వాక్యాలు చెప్పాలి అలాగే యూతో అన్ని వాక్యాలు చెప్పాలి రామతో అన్ని వాక్యాలు చెప్పాలి సీతాతో అన్ని వాక్యాలు చెప్పాలి. సో ఇలా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని పదాలతో మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఓకే సో ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి
వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడిస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడిల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.